Amaravati Raitula Maha Padayatra Pai, Polisla Angshulu, Vidinchadam Sarayindi Kadani, Maji Mantri Nimakayala Chinna Rajappa Annaru, Peddapuram TDP Karyalayamlo, Erpatu Chesina, Media Samavesallo, Ayana Matladutu, Amaravati Raitula Padayatraku, Ippatiwaraku YCP Nayakulu Addankulu Srushtinchaga, Ippudu Malli Polisle Swayanga Addukovadampai, Ayana Agraham Vyaktam Chesaru. Manapeta Niyojakavargam Pasalapudi Vadda Swayanga Polisle Padayatra Pai, Angshulu Vidinchadam Darunamannaru. Amaravati Raitulu Tappa, Jilla Raitula పాదయాత్రలో పాల్గొన కూడదంటూ వారిని పక్కకు లాగేయడం దుర్మార్గపు చర్య అన్నారు. ఎవరైతే రైతులు అమరావతి రైతులను తప్పించి కనవాళ్ళు ఎవరు కూడా పాల్గొనకూడదని చెప్పి హుకుం జారీ చేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా పాదయాత్రకు అనేక అడ్డంకులు పెట్టారు. రాజమండ్రి రైల్వే బ్రిడ్జి రాజమండ్రి బ్రిడ్జి మీద రాకూడదని చెప్పి పెట్టడం జరిగింది. పక్క బ్రిడ్జి మీద వచ్చాం. తర్వాత వచ్చినప్పటికి రాజమండ్రిలో భరత్ ఆధ్వర్యంలో ఎంపీ భరత్ ఆధ్వర్యంలో మరి బాటిల్స్ ఇసిరి మాకరికి దేవుడి మీద కూడా బాటిల్స్ ఇసిరారు. దాన్ని కూడా అధిగమించి మేము శాంతియుతంగా పాదయాత్ర చేయడం జరిగింది. ఇవాళ మరి పసలపూడి వచ్చినప్పటికి పసలపూడిలో కూడా మరి ఇవాళ పోలీసు యంత్రాంగమే డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నం చేసింది అయితే మరి పోలీసు యంత్రాంగం మరి అనేక అడ్డంకులు పెట్టిన అధిగమించడం అధిగమించి పాదయాత్ర సాగుతుంది. పాదయాత్ర కూడా ప్రశాంత వాతావరణంలో జరగాలి. ఈ ప్రభుత్వం అయితే ఈ పాదయాత్రని డిస్టర్బ్ చేయాలని ఆలోచనతో కనుక మనం ప్రశాంతంగా వెళ్ళాలి అని ఆలోచనతోటి అమరావతి రైతులందరూ కూడా ప్రశాంతంగా పాదయాత్రను సాగిస్తూ ఉన్నారు.